తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గంలోని నాగలాపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ సుధా చిన్నదొరయ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ పిఎంకే బాబు అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సచివేడ్ ఎమ్మెల్యే కోడేటి ఆదిమూలం, అపరంజి రాజు, ఎంపీపీ సింధు శ్యామ్, ఉదయ్ కుమార్ రెడ్డి, డానివెల్ మోహన్ మొదలియార్, డాక్టర్లు విజయకుమార్, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎస్ఐ ఓబయ్య, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నాగలాపురం మండలంలో కొన్నేళ్లుగా మన దాసి ఎమ్మెల్యే తర్వాత మన ఎమ్మెల్యే గారు ఈ పిహెచ్ హాస్పిటల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, హాస్పిటల్ పోయి చూశారు, కనీస సున్నం కూడా కొట్టలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా కమిటీ వేశారు, ఆ కమిటీ వేసి కూడా ఆ హాస్పిటల్ ఎటువంటి పని కూడా చేయలేకపోయారు. మన ఎమ్మెల్యే గారు ఈ కరోనా కాలంలో విజయవాడలో మేము కూడా పోతే అన్నగారు గట్టిగా మంత్రితో మాట్లాడి ఈ హాస్పిటల్ విషయం గురించి మాట్లాడి వెంటనే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కరోనా కాలంలో కూడా దాన్ని మొదలుపెట్టారు, పనులు కొంచెం స్టాప్ అయింది. అదేవిధంగా మనకు మెయిన్ నాగపురంలో ఆరూరు టు అలపకుంట వరకు రోడ్డు కావాలనే మన ఎమ్మెల్యే గారితో అడిగితే మంత్రితో మాట్లాడి ఆ రోడ్డు కూడా మనకు అందించారు. అదేవిధంగా ఇప్పుడు మన కొత్తగా హాస్పిటల్ పక్కన పనులు కూడా మొదలుపెట్టారు, ల్యాబ్ టెస్ట్ కూడా శాంక్షన్ ఇచ్చి జరిగింది. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఈ పెండింగ్ వర్క్ అంతా కూడా వాళ్ళు జిల్లా ఆఫీస్తో మాట్లాడి ఆ బిల్డింగ్ 37 కోట్ల రూపాయలు పార్టీకి డొనేషన్ ఇచ్చారు విజయవాడలో. దానికి ఆయన అరెస్ట్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఇచ్చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనందరూ కూడా గట్టిగా పోరాడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ చేయాలా. సత్యవాడి నియోజకవర్గం మన కోనేటి ఎమ్మెల్యే గారిని మరియు తెలియజేసుకునే ఒకే విషయం ఏంటంటే మన ప్రభుత్వం ఎటువంటి లాభం ఎదురు చూడని ప్రభుత్వం, మన ప్రభుత్వం ఎవరి మీద నింద మోపడి ప్రభుత్వం, మన ప్రభుత్వం లంచగొండితనం లేని ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జాతరలాగా ఒక తిరుణాలలాగా నిలబడి పైకి రావడం ఒక పండగ అయితే ఆరోగ్య సురక్ష అటువంటిది, శ్రీరామరక్ష అటువంటిది భగవంతుడికి ఎలా మనం వేడుకుంటామో జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టి ఈరోజు మనందరం కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలా సమావేశం ఏర్పాటు చేసి ఒక రోజంతా కూడా డాక్టర్లు ఆశ్రమేషంగా మనం ఉదయించి సాధువులు టచ్ చేసి మీకు అన్ని రకాలైనటువంటి పనులు చేసి ఉచితమైనటువంటి సిరప్ కానీ మాత్రలు కానీ అందిస్తారు.